సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతిసారి చెప్తున్న మాట ఏంటంటే 16,000 కోట్ల మిగులు బడ్జెట్గా ఉన్న తెలంగాణని 7,00,000 కోట్ల అప్పుగా మార్చారంటున్నారు. మరి ఇంత అప్పుని మీరు దీన్ని ఎలా తీర్చబోతున్నారు? అలాగే మీరు ప్రకటించిన 6 గ్యారంటీలను ఎలా అమలు చేయబోతున్నారు? అగైన్ వెరీ గుడ్ క్వశ్చన్. అప్పు చేసినప్పుడు ఏం చేయాలంటే కనీసం అభివృద్ధి రకంగా మనకు కనిపించాలి. అట్లీస్ట్ 1,00,000 కోట్లు అప్పు చేసినామంటే 10 కంపెనీలు వచ్చినాయి, 10 ఏమన్నా ప్రొడక్టివిటీ సెంటర్స్ చేసినాము, దాంట్లో ప్రొడక్షన్ చేసి ఆ ప్రోడక్ట్ తయారు చేసి మన జిఎస్డిపి ఇంత పెరిగింది, జీడిపికి ఇవి కాంట్రిబ్యూటెడ్ దిస్ మచ్ అని చెప్పి సంపదను సృష్టిని చూపించాలి. ఎట్లా సృష్టించాము? దాంట్లో ఏం లేదు అసలు. అవి ఎక్కడ పోయినా తెలియదు, మళ్ళీ అప్పులుగానే మిగిలినాయి, అప్పులు తెచ్చిన అప్పులుగానే ఉన్నాయి. సో అట్లా అదే అనమాట. సో రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు డెఫినెట్గా మేము ఇచ్చిన హామీలు అయితే తను చెప్తా ఉంటారు. చక్కటి విశ్లేషణ, 500 కోట్ల నుంచి 600 కోట్లకు మనకు నెలకి ఇట్లా ఆదాయం పెరుగుతూ వస్తుంది, అంటే మారుతున్న సీజన్ బట్టి పెరుగుతూ ఉంటుంది. సో వాటితోని మనం ఇచ్చిన హామీలను ఆల్మోస్ట్ నెరవేర్చవచ్చు. కొత్తగా అదనంగా ఏమన్నా అప్పులు తెచ్చినా కూడా సంపద పెరుగుతోంది కాబట్టి 60 నెలల్లో తీర్పచ్చు అనే మొత్తం ఈక్వేషన్స్ అండ్ మ్యాథ్తో సహా చెప్పడం జరిగింది. దట్స్ వెరీ ట్రూ. సో వీ హ్యావ్ టు టాక్ ఇన్ నంబర్స్ ఓన్లీ కదా ఇప్పుడు ప్రస్తుతానికి. సో అవన్నీ కూడా సాధ్యమే. సో మనం అది యాజ్ ఐ సెడ్ అగైన్ ఆచరణకు సాధ్యం కానీ హామీలు ఇవ్వలేదు కాబట్టి దీస్ ఆర్ ఆల్ లైక్ కమాండర్ వచ్చే బడ్జెట్లో కూడా పెడతాం దాని మీద. సో అదైతే వీఆర్ సో క్లియర్ మేము ఖచ్చితంగా చేసి తీరుతామని. అండ్ కాళేశ్వరం అగైన్ పెద్ద డిజాస్టర్ అయింది, అన్ని తెచ్చి కూడా దాని మీద మనం ఏం సంపాదించలేకపోయినాం. కొత్తగా డబ్బులైతే ఏం కోల్పోవడం తప్ప చేసింది ఏం లేదు, అదనంగా 1 ఎకరం కూడా పారింది ఏం లేదు. సో ఇదంతా నడుస్తూ ఉంది కానీ మళ్ళీ యాజ్ ఐ సెడ్ అగైన్ మళ్ళీ ఎందుకు ఊకే, పాపం వీళ్ళంతా ఎన్ఆర్ఐస్ కదా. మన లోకల్ ఛానల్స్ ఇట్లా వాచింగ్ లోకల్ డిబేట్స్ అంటే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ వెరీ డిఫరెంట్. నేను అంతే ధీటుగా మాట్లాడేదాన్ని.